ప్రకాష్ రాజ్ పరిచయం అక్కర్లేని పేరు. టాలీవుడ్ నటుడు కాకపోయినా తెలుగువారు అతన్ని ఓన్ చేసుకున్నారు. తెరపై నవరసాలు పండించడంలో ఆయనకు ఆయనే సాటి. నటుడుగా, దర్శకుడుగా, నిర్మాతగా తనలోని విభిన్న పార్శ్వాలకు పదును పెట్టి ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. నిజానికి తన పేరు ప్రకాష్ రాయ్ అని, అయితే తన పేరు ప్రకాష్ రాజుగా ప్రముఖ దర్శకుడు కె బాలచంద్ర మార్చారని అన్నారు. చిన్నప్పటి నుంచి నటన పట్ల ఆసక్తి ఉండడంతో నాటకాలు వేస్తుండేవారు. అవి చూసి సీనియర్ నటి లక్ష్మి సౌత్ ఇండియాలో గొప్ప నటుడవుతావని అన్నారు. మరో ఆర్టిస్ట్ గీత ప్రకాష్ రాజ్ ఫోటోలను కె బాలచంద్రకు పంపించారు. ఓసారి చెన్నై వెళ్లి ఆయన్ను కలిశారు ప్రకాష్ రాజ్. 9 నెలల తర్వాత ఓ ఫైన్ మార్నింగ్ ఫోన్ చేసి సినిమాలో ఓ రోల్ చేయాలంటే వెంటనే రమ్మన్నారు. అలా కె బాలచంద్ర దర్శకత్వంలో డ్యూయట్ అనే సినిమా చేశారు ప్రకాష్ రాజ్. ఆయన ప్రకాష్ రాయ్ పేరుని ప్రకాష్ రాజ్ చేశారు. సినిమా పెద్దగా ఆడకపోయినా బాలచంద్ర దర్శకత్వంలో చేయడంతో తన సినిమా కెరియర్కి ఉపయోగపడుతుందని చెబుతారు. అయితే సినిమా జీవితం మొదలుపెట్టింది డ్యూయట్ సినిమాతో కాబట్టి తన నిర్మాణ సంస్థకి డ్యూయట్ ఫిల్మ్ అని పేరు పెట్టుకున్నారు. ప్రకాష్ రాజ్ కారు వెనుక కూడా అదే పేరు ఉంటుంది. ఇదే విషయం, ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఐ లవ్ యూ రాజా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.